హాయ్, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ విత్ మీ మనోజ్. వైసీపీలో ఆ కీలక నేత, పార్టీ అధినేత జగన్ కి ఆప్తులు, మాజీ మంత్రి కూడా. ఒకప్పుడు ఆ జిల్లాలో ఆయన చెప్పిందే వేదం, చేసిందే చట్టం. అయితే ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలవుతాయనడానికి ఆయన కూడా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ పక్కన పెట్టడం, బుజ్జగింపులతో పార్టీని నెట్టుకురావడం ఇన్నాళ్ళు సైమల్టేనియస్గా జరిగిపోయాయి. ఇక అధికారంలో కోల్పోయాక అసలు పట్టించుకోవట్లేదని జిల్లా నుంచే మకం మార్చారు ఆయన. సో ఇక ఇప్పుడు టీడీపీ అధినేత ఏపీ సీఎంలో సైతం కలిసే ఛాన్స్ ఇవ్వండి అంటూ రిక్వెస్ట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఆ కీలక నేత ఎవరు, ఆ వ్యవహారంలో ఏంటో, సో లెట్స్ వాచ్ ది స్టోరీ. వైసీపీ అధినేత జగన్, ఆయన బంధువు సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి మధ్య పూడ్చలేని గ్యాప్ ఏర్పడినట్టు తెలుస్తుంది. ఎన్నికల ముందు నుంచే బాలినేని జగన్ కి షాక్ ఇస్తారనే టాక్ నడిచినప్పటికీ జగన్ బుజ్జగింపులతో కొనసాగుతూ వచ్చారు. గడిచిన ఎన్నికల్లో సైతం జగన్ తనదైన లెక్కలతో మాగుంటకు ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇవ్వకుండా చిత్తూరు జిల్లా నుంచి చెవిరెడ్డిని తీసుకొచ్చి పోటీ చేయించారు. దాన్ని మొదట్లో బాలినేని తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ చివరికి జగన్ నిర్ణయానికి తలగ్గక తప్పలేదు. సో అది కాక సీనియర్ అయిన బాలినేని మంత్రి పదవిని 2.5 ఏళ్లకే తీసేశారు జగన్. ఆ వ్యవహారాలన్నీ బాలినేని బాగా ఇబ్బంది పెట్టాయి అప్పట్లో. సో బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒంగోలు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నుంచి వైసీపీ తరఫున పోటీ చేశారు. అయితే టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు చేతిలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి 34,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజకీయంగా మౌనవ్రతం పాటిస్తున్నారు. ఇదే సమయంలో ఆయన జనసేనలోకి వెళుతున్నారంటూ కూడా గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటికీ ఓసారి విలేకరుల సమావేశం నిర్వహించి బాలినేని శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను ఏ పార్టీలోకి వెళ్ళడం లేదని స్పష్టం చేశారు. అలాగే ఒంగోలు వైసీపీ అధ్యక్ష పదవి సైతం స్థానికులకే ఇవ్వాలంటూ అప్పట్లో డిమాండ్ చేశారు. పార్టీ తనను పట్టించుకోవడం లేదంటూ బాలినేని హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికలు ముగిసినప్పటి నుంచి తాను వైసీపీకి దూరంగా ఉన్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో తాను చేస్తున్న పోరాటాన్ని వైసీపీ అధిష్టానం పట్టించుకోవడం లేదంటూ కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏదైనా చెబుదామంటే పార్టీలో ఎవరు వినే పరిస్థితి లేదన్నారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. వైసీపీ పట్టించుకున్నా లేకపోయినా ప్రజల కోసం తన పోరాటం ఆపనని బాలినేని క్లారిటీ ఇచ్చారు. సో వైసీపీ ఓటమి పాలయ్యాక నేతలంతా ఒక్కొక్కరు తమ దారి తాము చూసుకుంటున్నారు. ఒంగోలు వైసీపీ లీడర్లు సైతం కూటమి పార్టీలో చేరిపోతున్నారు. జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న బాలినేని జిల్లాకు దూరంగా ఉండడంతో పలువురు కార్పొరేట్లు టీడీపీలో చేరారు. అందుకే భిన్నమైన వ్యూహాలతో రాజకీయం చేస్తున్నారు. సో తనకు ప్రాధాన్యత లేకపోయినా ఎవరు పార్టీలో ఉండరని బహిరంగంగానే ఇండైరెక్ట్గా సంకేతాలు ఇస్తూనే వస్తున్నారు. కానీ జగన్ వైపు నుంచి స్పందన రాకపోవడంతో ఇప్పుడు బాలినేని చూపు సైకిల్ వైపు మళ్ళిందని జోరుగా చర్చ నడుస్తుంది. సో కొద్ది రోజుల క్రితం బాలినేని శ్రీనివాస్ రెడ్డిపై సీఎం చంద్రబాబు, ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ ఫిర్యాదు చేశారు. ఒంగోలు కాన్స్టిట్యూన్సీలో బాలినేని చేసిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు వినతి పత్రం కూడా అందజేశారు. ఈ వ్యవహారం పొలిటికల్ వర్గాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబుకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి లేఖ రాశారు. తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేయించాలని కోరారు. సో ఒకసారి అవకాశం ఇస్తే చంద్రబాబును కలిసి చాలా నిజాలు చెప్తానంటూ లేఖలు స్పష్టం చేశారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు చట్టవిరుద్ధమైన పనులు చేయలేదని ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి, ఇంకా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు రియాజ్ ఆరోపణలో నిజం లేదని లెటర్లో రాసుకొచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలినేనికి చంద్రబాబు కలిసి ఛాన్స్ ఇస్తారా? ఇదే జరిగితే పొలిటికల్ సీన్ మారిపోతుందని టాక్ మొదలైంది. జగన్పై గురువుగా ఉన్న బాలినేని సైకిల్ గూటికి చేరితే వైసీపీ పరిస్థితి ఏంటన్న సంగతిపై ఇప్పుడు చర్చ జరుగుతుంది. నిజంగా బాలినేని ఎప్పటి నుంచో స్టంట్ల మీద స్టంట్లు ఇస్తున్నారు, కాబట్టి ఈసారి ఇచ్చే స్టంట్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్.